ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం. ప్రపంచమంతా వేగంగా పోతుంది, పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా. పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం 25 అడుగులు వెనక్కేసాం. ఇది కర్మ కాకపోతే ఏమిటి? ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పాలక పక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి. ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు వాళ్లకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకు వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టే ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో అయితే 10,000 పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి. మరి మన రాష్ట్రంలో 272 కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు, ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు. మన అభివృద్ధి మన పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఈరోజు లేవు. ఈరోజు ఉద్యోగాలు గురించి మాట్లాడితే అసలు ఉద్యోగం గురించి ఎంత వాళ్ళకు టైట్గా ఉందంటే ఉద్యోగాలు దొరక్క బిడ్డల జీవితాలు ఎంత నలిగిపోతున్నాయి అంటే పక్క రాష్ట్రాలకైతేనేమి లేకపోతే వలసలు పోవడం అయితేనేమి ఇవాళ మన రాష్ట్రంలో ఇంత ఎక్కువయ్యాయి అంటే ఒకరోజు ఇలాగే పరిస్థితి కొనసాగితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 230,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అసలు భర్తీ చేసింది కనీసం 2000 ఉద్యోగాలు కూడా కాదు. ఏపీపిఎస్సి ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మళ్ళీ అది ఒక దగాయ. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈరోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. 10 సంవత్సరాలైంది, ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇంకా 5 సంవత్సరాలు లాస్ట్ ఈ 5 సంవత్సరాలు జగనన్న గారు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఈ ఇద్దరి పుణ్యమా అని ఈరోజు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయ నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు జగనన్న గారు అన్న మాట ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు. ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా? మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, మనం ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది పోరాడారు? కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒకరో ఇద్దరో ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా?
మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? ప్రత్యేక హోదా మాట చెప్పి ఆ అంశాన్ని లేవనెత్తి కదా మీరు ఓట్లు దండుకున్నారు. మరి మీకు ప్రజలకు మాటిచ్చి కూడా ప్రత్యేక హోదా కోసం మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు అయినా, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారైనా ఒక్కరు కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేసింది లేదు. 10 సంవత్సరాలు బీజేపీ ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేసింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మోసం చేశాడు. ఆఖరి 5 సంవత్సరాలు వైసీపీ జగనన్న గారు హోదా మోసం చేశారు. మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి. ఈరోజు మనకు ప్రత్యేక హోదాయే ఉండుంటే ఎన్ని రకాలుగా మనం లబ్ధి చెందుండే వాళ్ళమో ఒక్కసారి మీకు వివరిస్తా. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉండే లాభాలు: 1, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో 30% హోదా కలిగిన రాష్ట్రాలకే కేటాయిస్తుంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో 90% గ్రాంట్లు కింద ఇస్తుంది. మిగతా పది శాతం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ 10% కూడా మేము ఇవ్వలేము అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అది మినహాయింపు యూజువలీ చేస్తుంది. మినహాయింపు చేయకపోయినా వడ్డీ లేకుండానే చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. పరిశ్రమల స్థాపన భారీగా రాయితీలు ఉంటాయి. 100% ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా 100% రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపు ఉంటే పరిశ్రమలు రెక్కలు కట్టుకొని మన రాష్ట్రానికి వచ్చుండేవి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కలిగి ఉండేవి. పేదల 10 ఏళ్ల క్రితమే మనకు వచ్చునుంటే అసలు మన రాష్ట్రము అటు హైదరాబాద్ తెలంగాణ అయితేనేమి, ఇటు కర్ణాటక అయితేనేమి, ఇవన్నీ దాటుకుంటూ ఎంతో అభివృద్ధి చెందేది. పన్ను రాయితీ ఉండుంటే అన్ని వస్తువులు సగం ధరకే లభించేవి, సగం ధరకే విద్యుత్ పంపిణీ కూడా జరిగేది. ఇవేవి మనం సాధించుకోలేకపోయాం. ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి. ప్రత్యేక హోదా రాలేదు అనడం కంటే కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోవడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు విఫలమయ్యారనే అనాలి.